ఓకే. మరి లాస్ట్ క్లాస్లో మనం ఈ నోట్ మేకింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఓకేనా, అవి కాంపిటేటివ్ కూడా ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఏంటంటే మనకి పేజ్ నెంబర్ 256 257 ఇది కూడా ఏంటంటే మనకి మెటీరియల్ నేను ఈ మెటీరియల్లో ఉన్నాయి, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి ఆన్సర్స్. మరి మెటీరియల్లో ఆన్సర్లు పెడతాను కాబట్టి మీకు ప్రింట్ తీసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ మెటీరియల్లోనే ఒకసారి చెప్తాను. మరి ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 256 చూసుకోండి, ఎగ్జాంపుల్స్ అన్నారు. టెక్స్ట్ బుక్లో కూడా ఉంటే చూసుకోండి. మరి టెక్స్ట్ బుక్లో అయితే పేజ్ నెంబరు మారిపోతూ ఉండేది చూసుకోండి అమ్మాయి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో మారుతూ ఉండేది, టెక్స్ట్ బుక్లో కూడా ఆన్సర్ ఉంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టెక్స్ట్ బుక్లో కూడా నోట్ మేకింగ్ ఉండిద్ది, 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లాస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా ఉంటాయి, అది కూడా ఓపెన్ చేసి ఆన్సర్స్ ఉంటాయి. మెటీరియల్ ఉంటే కనుక మెటీరియల్లోనే చెప్తాను వరుసనే. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ అన్నారా, మరి ఫస్ట్ ఇచ్చారు. ఓకే, చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఒక 3 పారాగ్రాఫ్స్ దాకా ఇచ్చారు, అవి ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి చూడండి, రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ద హ్యూమన్ మైండ్ కెన్ ప్రాసెస్ వర్డ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 500 పర్ మినిట్, వేర్ యాజ్ ఏ స్పీకర్ స్పీక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 150 వర్డ్స్ ఏ మినిట్. చూడండి, రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ ద హ్యూమన్ మైండ్ కెన్ ప్రాసెస్, మన మైండ్ అంటారా వర్డ్స్ రిసీవ్ చేసుకునేదంట ఎంతకేనంటారా 500 పర్ మినిట్, ఒక నిమిషానికి 500 వర్డ్స్ని మరి మన మైండ్ అనేది గుర్తుపెట్టుకునేదంట. చూడండి ఏంటది, ఒక మినిటేగా పర్ మినిట్, 500 వర్డ్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి 500 వర్డ్స్ అని చూడండి, మరి మనం ఎంత ఉపయోగించుకోవట్లేదు మన బ్రెయిన్ని. వేర్ యాజ్ ఏ స్పీకర్ స్పీక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ అబౌట్ 150 వర్డ్స్ ఏ మినిట్. స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి ఉంటారు చూసారా, మరి ఆ మాట్లాడే వ్యక్తి ఎంత రిసీవ్ చేసుకుంటారు అని అంటే 150 వర్డ్స్ పర్ ఏ మినిట్, ఒక నిమిషానికి మాట్లాడే వ్యక్తి 150. ఓకేనా, మరి మన మైండ్ ఎలా రిసీవ్ చేసుకుంది, జనరల్గా రీసెర్చ్ అంటే ఏదో కనిపెడుతుంటారు కదా, కొత్త కొత్తగా సైంటిస్టులు అవుతారు మీరే రేపు ఎవరో ఒకళ్ళు. ఓకే, ఏం చేస్తారు, కొత్త విషయం కనిపెడుతూ ఉంటారు, కనిపెట్టినప్పుడు ఎంత గుర్తుండేది, ఒక నిమిషానికి మీకు 500 వర్డ్స్ గుర్తుంటాయి అంటారు. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 at 350 ఈజ్ క్వైట్ లార్జ్. మరి చాలా డిఫరెన్స్ ఉంది చేసే వ్యక్తిగానో మరి మాట్లాడే వ్యక్తికి మధ్య వేరియేషన్, 350 వర్డ్స్గా మనకి చెప్తూ ఉన్నారు. So a speaker must make every effort to retain the attention of the audience and the listener should also be careful not to let his mind wander. మరి మంచి మాట చెబుతున్నారు. So a speaker must make every effort to retain the attention of the audience. అంటే స్పీకర్ మాట్లాడేటప్పుడు మరి మీరందరూ కూడా మీ యొక్క అటెన్షన్ ఏం చేయాలి, నేను గ్రాస్పింగ్ అనే చేసుకోవాలి, మీరందరూ కూడా నా మాటలు వినేటట్లుగా చేసుకోవాలి. ఎవరో ఒక స్పీకర్ అనేటువంటి వ్యక్తి అనమాట. అండ్ ద లిజనర్ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్, మీరు కూడా ఎలా ఉండాలంటారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఏం జరిగింది, నాట్ లెట్ హిజ్ మైండ్ వ్యాండర్, మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతే వ్యాండర్ అంటారా డీవియేట్గా అవుతూ ఉంటారు అనమాట. మనుషులు ఎక్కడే ఉంటారు, మరి ఫిజికల్ అపీరెన్స్ ఎక్కడే ఉంటుంది, మీరు ఊహల్లో ఎక్కడెక్కడో వ్యవహరిస్తూ ఉంటూ ఉంటారనమాట. ఓకేనా, మరి సర్వసాధారణంగానే డీవియేట్ అనేది అవటం అనేది జనరల్గానే జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, కాబట్టి మరి స్పీకర్ మాట్లాడేటప్పుడు ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో ఆ లిజనర్ వినేటప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా వినాలి అని చెప్తున్నారా. గుడ్ కమ్యూనికేషన్ కాల్స్ ఫర్ గుడ్ లిసనింగ్ స్కిల్స్. మరి గుడ్ కమ్యూనికేషన్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి ఏముంటాయంట, గుడ్ లిసనింగ్ స్కిల్స్. అసలు లిసనింగ్ అంటే వినడం, అసలు మనకి ఏముండదు అని అంటే వినడమే చాలా బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, మరి ఒక గంట సేపు వినాలనుకో అవదు. ఇప్పుడు మీరు వీడియో చూస్తాననుకో, ఒక గంట సేపు వీడియో ఉందనుకోండి, ఫస్ట్ ఒక 5 నిమిషాలు కదా వద్దులే అని ఏం చేస్తాం, ముందుకి ఫార్వర్డ్ బటన్స్ ఉంటాయి కదా జనరల్గా, అది నొక్కుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, నేనైనా అంతే, ఇదని చూడాలనుకో గంట సేపు ఉంటే ఎవరు చూస్తారు వీడియో. ఓకేనా, ఇదని పావు గంట అయితే లేక 10 నిమిషాలు అయితే బాగుంటుంది, కొద్దిసేపు చోట కూడాను అనిపించింది, నాకు కూడా అది అలా అనిపించింది అనమాట. సరే ఏం చేస్తూ ఉంటాం, మనకు అవసరమైంది చూస్తాం, అవసరమైంది ఏం చేస్తాం ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలానే లిసనింగ్ స్కిల్స్ అనేది మీరు ఖచ్చితంగా అక్వైర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీకు లిసనింగ్ అనేది వినడం వచ్చిందో అప్పుడే మీకు ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది వస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారా. ఏ గుడ్ స్పీకర్ మస్ట్ నెసర్లీ బీ ఏ గుడ్ లిజనర్. మరి గుడ్ స్పీకర్ బాగా మాట్లాడే వ్యక్తికి మరి ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడు అతను అని అంటే ఈజ్ ఆల్సో ఏ గుడ్ లిజనర్, అతను బాగా వినేవాడైతేనే బాగా మాట్లాడగలుగుతూ ఉంటారు అని మరి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, లిజనింగ్ స్టార్ట్స్ విత్ హియరింగ్ బట్ గోస్ బియాండ్. మరి హియరింగ్లో కూడా వినడం కూడా చాలా రకాలు ఉంటూ ఉంటాయిరా. ఓకేనా, హియరింగ్ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ నెసరీ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సఫిషియంట్ కండిషన్ ఫర్ లిజనింగ్. లిజనింగ్ ఇన్వాల్వ్స్ హియరింగ్ విత్ అటెన్షన్. ఏదో వింటామంటే ఒక చెవితో వదిలేస్తూ ఉంటాం జనరల్గా, అలా వినకూడదు అంట, ఎలా వినాలరా అని అంటే లిజనింగ్ ఇన్వాల్వ్స్ హియరింగ్ విత్ అటెన్షన్, చాలా అటెన్షన్తో వినాలంట. ఓకేనా, మనకి అదే ఉండదు, లిజనింగ్ వింటాకే ఎక్కువ బతికిస్తూ ఉంటాం. లిజనింగ్ ఈజ్
ఈజ్ ఎ ప్రాసెస్ దట్ కాల్స్ ఫర్ కాన్సన్ట్రేషన్. మరి లిజనింగ్ కనుక నువ్వు చేస్తే ఏం కావాలి, ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఉంటే వినగలుగుతాం, కాన్సన్ట్రేషన్ వినగలుగుతాం మనం అంటే ఏం కూడా వినలేం. వై లిజనింగ్ వన్ షుడ్ ఆల్సో బీ అబ్జర్వెంట్. మరి లిజనింగ్ వింటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే మీకు మీరు అబ్జర్వ్ అనేది జనరల్గా చేస్తూనే ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్ లిజనింగ్ హ్యాస్ టు డూ విత్ ద ఇయర్స్ యాజ్ వెల్ యాజ్ విత్ ఐస్ ఇన్ ద అండ్ ద మైండ్. మరి లిజనింగ్ ఎలా చేస్తూ ఉంటారా, ఇయర్స్ జనరల్గా వింటూ ఉంటాం, అలానే ఐస్తో కూడా వింటూ ఉంటాం అంట, అలానే మైండ్తో కూడా మనం కాన్సన్ట్రేషన్ ఈ మూడుతో కూడా మనం కాన్సన్ట్రేషన్గా వింటూ ఉంటాం. ఓకే, ఎవరైనా చెప్పిన మాటలని ఎవరు చెప్పినా కానీ అని అంటూ ఉన్నారనమాట. లిజనింగ్ ఈజ్ టు బీ అండర్స్టూడ్ యాజ్ ద టోటల్ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ హియరింగ్ విత్ అటెన్షన్ బీయింగ్ అబ్జర్వెంట్ అండ్ మేకింగ్ ఇంటర్ప్రిటేషన్స్. మరి ఇంటర్ప్రిటేషన్ అంటారా, మరి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మరి కాంటాక్ట్ అవుతున్నప్పుడు అంటే మాట్లాడుతున్నప్పుడే ఏం చేస్తూ ఉంటాడు, ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా. అలానే ఇన్వాల్వ్స్ హియరింగ్ విత్ అటెన్షన్. మరి ఏది విన్నా కూడా నువ్వు ఎలా వినాలి అని అంటే అటెన్షన్తో వినాలి, ఓకేనా, కేర్ఫుల్గా వినాలి, అబ్జర్వెంట్గా నువ్వు ఉండాలి అని అంటూ ఉన్నారు. గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎసెన్షియల్లీ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. గుడ్ కమ్యూనికేషన్, మీరు మాట్లాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్గా మన ఎవరి వీడు వీడి పేరేంట్రా, తేజ పవన్ ఉన్నాడు, మరి వాడు ఫ్రెండ్తో ఉన్నారు, ఎక్కడో వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, హాయ్ హలో ఐఎమ్ తేజ పవన్ అని అంటాడు, జనరల్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఓకేనా, ఐఎమ్ డూయింగ్ ఏ ఎంబీఏ కోర్స్ ఇన్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్ అని ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత బాగా చదువుకున్న తర్వాత, ఓకేనా, జనరల్గా ఇలాగ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అనమాట. ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే ఏం చేస్తూ ఉంటాం జనరల్గా అని అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇతరుల యొక్క ఐడియాస్ని మన ఒపీనియన్స్ డైలాగ్లో చూసారా అలా షేర్ చేసుకుంటూ ఉంటూ ఉంటాం అని అన్న దాన్ని ఇంటరాక్టివ్ ప్రాసెస్ అని అంటాం. ఇట్స్ కాల్ ఫర్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వాల్వ్మెంట్. మరి ఎక్కువ మంది మరి ఇందులో ఎవరు ఉండాలంటే మరి పార్టిసిపేషన్ ఉండాలి, మీ యొక్క పార్టిసిపేషన్, అలానే ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ రావాలంటే ఖచ్చితంగా నీకు ఏం ఉండాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉంటేనే ఇన్వాల్వ్మెంట్ వచ్చింది, లేకపోతే ఏది కూడా రానే రాదు. తర్వాత ఇట్ ఈస్ క్వైట్ ఆఫెన్ ఏ డైలాగ్ రాదర్ దాన్ ఏ మొనలాగ్. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి మన ఒక్కళ్ళే మాట్లాడుకుంటున్నాం అనుకో, ఒక డైలాగ్ లాగా. మొనలాగ్ అంటేనా లాంగ్ స్పీచ్ బై అని ఆరేటర్ అనమాట, అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నట్టుగా దాన్ని ఏమంటాం అంటే మొనలాగ్ అని అంటాం అనమాట. ఇట్ ఈస్ నెసరీ టు మేక్ ఇట్ అబాండెంట్లీ క్లియర్ దట్ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ ద అదర్ పర్సన్ హ్యాస్ టు సే. మరి అబాండెంట్లీ అన్నాడు అంటే అబాండెంట్లీ అంటారా ప్లెంటిఫుల్లీ అని అంటాం. క్లియర్గా మన వాయిస్ విన్నప్పుడే ఇతరులు ఏం చెప్తున్నాడు మనం గ్రహిస్తూ ఉంటాం. ఓకేనా, ఇతరులు చెప్పింది విన్నప్పుడే మనం తెలిసింది అన్నాడు, ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది అని చెప్తూ వచ్చేసారు. తర్వాత లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇప్పుడు లిజనింగ్ స్కిల్స్ గురించి చెప్పారు, తర్వాత నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్, గుడ్ లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ కెన్ బి కల్టివేటెడ్. మరి గుడ్ లిజనింగ్ అనేది ఒక ఆర్ట్ అన్నాడు. కల్టివేటెడ్ అంటే ఇంప్రూవ్ మేనర్స్. ఓకేనా, మరి మనలో ఏం తీసుకొస్తాయి, మేనర్స్ అనమాట. అంటే ఒక క్లాస్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్గా నీ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి చూసారా, డిసిప్లైన్గా ఉండాలని, డెడికేషన్గా ఉండాలని, కేర్ఫుల్గా ఉండాలని, ఓకేనా, ఏం చెప్పినా కానీ వినడం అని నేర్చుకోవాలని, మరి డౌట్స్ వచ్చినప్పుడు అడగాలని, ఇవి ఉంటే చూసారా, అంటే కల్టివేట్ అంటే మేనర్స్ ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు అని అంటున్నారు. అంటే ఒక గుడ్ లిజనింగ్ వలన ఇట్ రిలేట్స్ టు ద స్కిల్స్ దట్ కెన్ బి డెవలప్డ్ ఏ గుడ్ లిజనర్ నోస్ ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ మచ్ మోర్ దాన్ వాట్ ద స్పీకర్ ఈజ్ ట్రయింగ్ టు కన్వే. ఏ గుడ్ లిజనర్ నోస్, బాగా వినే వ్యక్తి గురించి చెప్తున్నారా, ద ఆర్ట్ గెట్టింగ్ మచ్ మోర్ దాన్ వాట్ ద స్పీకర్ ఈజ్ ట్రయింగ్ టు కన్వే. మరి ఆ స్పీకర్ ఏదైతే చెప్తూ ఉన్నాడో అంతకంటే కూడాను ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని కలిగి ఉంటాడంట ఎవరంటే గుడ్ లిజనర్. అంటే ముందు చెప్పబోయే విషయం కూడాను ఆటోమేటిక్ గుడ్ లిజనర్గా కనుక మీరు ఉన్నట్లయితే నేనేం చెప్ప, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పబోతూ ఉన్నా, నెక్స్ట్ నేను ఏం చెప్తాను కూడా ఏం చేయాలి, మీరు ముందుగానే ఈజీగానే గ్రాస్పింగ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది అంటే ఎవరికంటే ఒక గుడ్ లిజనర్కి అని చెప్తున్నారు. హీ నోస్ హౌ టు ప్రాంప్ట్ పర్సుయేడ్ బట్ నాట్ టు కట్ ఆఫ్ ఆర్ ఇంటరప్ట్ వాట్ ద అదర్ పర్సన్ హ్యాస్ టు సే. ప్రమోట్ అంటే ప్రాంప్ట్ అన్నాడు, సారీ ప్రాంప్ట్ అంటే మోటివేట్ అనమాట. మాటల ద్వారా ఏం చేయాలి మళ్ళీ పిల్లల్ని ఏంటంటే మరి మోటివేట్. ఇప్పుడు మామూలుగా స్కూల్లో అనుకుంటారా మీకు డైరెక్ట్గా ఏం చేస్తున్నావు లెసన్ అని చెప్పి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ లేకపోతే ఆఫ్ స్టడీస్ అని హెడింగ్ పెడుతున్నావా. మరి స్కూల్లో వెళ్ళామనుకోండి ఇలాగ చెప్పం, అసలు లెసన్ చెప్పకుండా ముందు ఏం చేస్తాం, మనం జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం అనమాట, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, వేర్ ఆర్ యూ కేమ్ ఫ్రమ్ అని, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ ప్రొఫెషన్ అని ఇలాగే చిన్న చిన్నగా అడుగుతూ ఉంటాం అనమాట. చిన్న చిన్నగా అడిగిన తర్వాత మరి కాంటెక్స్ట్ ఆ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆఫ్ స్టడీస్ అని ఉంటుంది కదా, డూ ఇంట్రెస్ట్ అబౌట్ ద స్టడీస్ అని జనరల్గా అడుగుతూ ఉంటాం. ఇలా అడిగిన తర్వాత పిల్లలందరూ కూడా అటెన్షన్ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళందరూ మోటివేషన్ చేసిన తర్వాత అప్పుడు పెడతాం అనమాట, టుడే వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఆఫ్ స్టడీస్ బై ఫ్రెండ్స్ బ్యాక్ అని ఫర్ ఎగ్జాంపుల్గా ఇలాగా చేస్తూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్ స్టడీ మీకేం చదువుతున్నాం ఆఫ్ స్టడీస్ అని పెట్టి డైరెక్ట్ పెట్టి హెడ్డింగ్ చదువుతుంది కానీ మీరు పెద్దవాళ్ళు కాబట్టి పిల్లవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు డీవియేట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఏం చేస్తుంటారు వాళ్ళందరూ అటెన్షన్ తీసుకురావడానికి స్కూల్లో జరిగే పద్ధతి అనమాట జనరల్గా.
అలాగా. ఓకేనా? మరి ఏ క్లాస్ అయినా కానీ ఏం చేయాలంటే ఒక టీచరు ఒక పిల్లవాడికి మోటివేషన్ అనేది కంపల్సరీగా చేస్తారు. చేసినప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు కాన్సన్ట్రేషన్ చెప్పినటువంటి విషయాలను వినడం అనేది జనరల్గా జరుగుతూ ఉండదురా. కాబట్టి ప్రాంప్ట్ అంటే మోటివేట్ అని అర్థం. పర్సూడ్ అండ్ కన్విన్స్ బట్ నాట్ టు కట్ ఆఫ్ ఆర్ ఇంటరప్ట్ వాట్ ద అదర్ పర్సన్ హ్యాస్ టు సే. ఇతర మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే జోకింగ్ చేసుకోకూడదు. అతను కంప్లీట్ అతని వర్షం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మాత్రం మనం మాట్లాడడానికి మనం ట్రై అనేది చేస్తూ ఉండాలి. అట్ టైమ్స్ ద స్పీకర్ మే ఆర్ మే నాట్ బి కొహిరెంట్ ఆర్టికులేట్ అండ్ వెల్ ఆర్గనైజ్ ఇన్ హిస్ థాట్స్ అండ్ ఎక్స్ప్రెషన్. కొహిరెంట్ అన్నాడు అంటే లాజికల్ ఆర్డర్ అంటాం, లేకపోతే ఆర్గనైజ్డ్ అంటాం. ఆర్గనైజ్డ్ ద ఐడియాస్ అంటాం, అంటే వన్ పాయింట్ తర్వాత వన్ పాయింట్ అనేది నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు. ఆర్టికులేట్ అన్నాడు, ఆర్టికులేట్ అంటారా స్పీక్ ఫ్లూయెంట్లీ, చక్కగా మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు. తన యొక్క ఆలోచనలను కూడా చెప్పాల్సిన విషయాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ అనేది చేస్తూ ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. హీ మే హ్యావ్ ఇట్ ఇన్ హిజ్ మైండ్ అండ్ యట్ హీ మే ఫెయిల్ టు మార్షల్ ద రైట్ వర్డ్స్ వైల్ కమ్యూనికేటింగ్ హిజ్ థాట్. మార్షల్ అన్నాడు, మార్షల్ అంటే ఏంటంటే ఆర్గనైజర్ అనమాట. మళ్ళీ ఇదే పాయింట్, తన యొక్క ఐడియాస్ థాట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. నెవర్తలెస్ ఏ గుడ్ లిజనర్ పుట్స్ హిమ్ అట్ ఈజ్ హెల్ప్స్ హిమ్ ఆర్టికులేట్ అండ్ ఫెసిలిటేట్ హిమ్ టు గెట్ అక్రాస్ ద మెసేజ్ దట్ హీ వాంట్స్ టు కన్వే. మరి ఎలాంటి విషయాన్ని చెప్పాలనుకున్నా కానీ ఏదైనా కానీ చెప్పగలుగుతాడు. ఏదైనా కానీ ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఏంటి అని అంటే ఫెసిలిటీ అనమాట. ఫెసిలిటీ అని అర్థం వచ్చింది. హెల్ప్స్ హిమ్ ఆర్టికులేట్ అండ్ ఫెసిలిటేట్స్ హిమ్ టు గెట్ అక్రాస్ ద మెసేజ్ దట్ హీ వాంట్స్ టు కన్వే. మరి ఏది చెప్పాలని చెప్తూ ఉంటారన్నారా? ఫర్ లిజనింగ్ టు బీ ఎఫెక్టివ్ ఆర్ ఇట్ ఆల్సో నెసరీ దట్ బ్యారియర్స్ టు లిజనింగ్ ఆర్ రిమూవ్డ్. మరి లిజనింగ్లోనే కొన్ని బ్యారియర్స్ అడ్డంకులు కూడా ఉంటూ ఉంటాయి, వాటిని కూడా అధిగమించేటట్లుగా చేస్తారు అని అంటున్నారు. సచ్ బ్యారియర్స్ క్యాన్ బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్. మరి బ్యారియర్స్ అడ్డంకులు ఉంటాయి చూసారు, ఫిజికల్గా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, అలానే సైకలాజికల్ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి జనరల్గా ఉంటూ ఉంటాయి. తర్వాత ఫిజికల్ బ్యారియర్స్ జనరల్లీ రిలేట్ టు హిండరెన్స్. హిండరెన్స్ అంటే అబ్స్ట్రక్షన్ అర్థం, టు ప్రాపర్ హీరింగ్. వేరే సైకలాజికల్ బ్యారియర్స్ ఆర్ మోర్ ఫండమెంటల్ అండ్ రిలేట్ టు ద ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మెసేజ్. చూడండి మళ్ళీ ఒకసారి, ఫిజికల్ బ్యారియర్స్ జనరల్లీ రిలేటెడ్ టు హిండరెన్స్ టు ప్రాపర్ హియరింగ్. వేర్ యాజ్ సైకలాజికల్ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్స్ ఎప్పుడు అడ్డంకులుగా మనం మారుతా ఉంటాయి అంటే మనం వినేది సరిగా విన్నప్పుడు. అలానే సైకలాజికల్ బ్యారియర్స్ ఆర్ మోర్ ఫండమెంటల్ అండ్ రిలేటెడ్ టు ద ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మెసేజ్. మరి ఆ స్పీకర్ ఆ మెసేజ్ చెప్పేటువంటి వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ చెప్తూ ఉన్నప్పుడు, అలానే ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ అంటే అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వినాలి అని చెప్తున్నాను అనమాట. ఇందులో కమ్యూనికేషన్ గురించి ఇంతవరకు ఇచ్చారు చూడండి ఒకసారి జాగ్రత్తగా, కమ్యూనికేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇందులో మన మైండ్ రిసీవ్ చేసుకునేదని అన్నారు. తర్వాత లిజనింగ్ స్కిల్స్ కావాలన్నారు. అలా గుడ్ లిజనర్గా ఉండాలంటే నువ్వు కొన్ని క్వాలిటీస్ని ఫాలో అవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ఓకేనా? మీరు కూడా ఏం చేయాలంటే ఒకసారి ఈ మొత్తం అనేది చదవండి. చదివిన తర్వాత మనం ఏం చేయాలి, ఖచ్చితంగా హెడ్డింగ్ అనేది పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చదివిన దానికి ఖచ్చితంగా హెడ్డింగ్ పెట్టాలి. మరి హెడ్డింగ్ ఏమని పెట్టుదాం చెప్పండి. హెడ్డింగ్ ఇప్పుడు చదివిన దాని ప్రకారం చూడండి ఏమని ఇచ్చారు మనకి, గుడ్ లిజనింగ్. ఓకేనా? గుడ్ లిజనింగ్ అని ఇచ్చారు. ఓకేనా? ఇంకోటి కూడా ఇచ్చారు, ఏమని అన్నారు, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్. ఓకేనా? ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అని కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనా? దీనికి ఒక మార్క్ పడిద్దిరా, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ఏం చేయకుండా ఒక హెడ్డింగే గుడ్ లిజనింగ్ లేకపోతే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అని పెడితే మీకు ఒక మార్క్ వచ్చింది అనమాట. కదమా ఇంకా 4 మార్క్స్ ఎక్కడ వస్తాయంటే మనకి ఇంకా రిమైనింగ్. ఫస్ట్ది ఏమని చెప్పారు చెప్పండి ఒకసారి, రీసెర్చ్ అని అన్నారు. ఓకేనా? మరి రీసెర్చ్ అని అన్నారు. మరి రీసెర్చ్లో చూడండి ఇక్కడ 1.1 అని చెప్పారు. హ్యూమన్ మైండ్ చూసుకోండి బుక్లో మీరు జాగ్రత్తగా. హ్యూమన్ మైండ్ ప్రాసెస్ 500. తర్వాత WPM అని అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, వర్డ్ పర్ మినిట్ అని గుర్తుపెట్టుకోండి. WPM అంటే వర్డ్ పర్ మినిట్. మొత్తం రాయొచ్చు కదా, రాయకుండా అబ్రివేషన్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి షార్ట్కట్లో రాశారు. ఓకే, నేను ఏం చేస్తానంటే మీకు ఫోటోలు తీసి పెడతాం కదా, దీన్ని పెట్టినప్పుడు ఏం చేశానంటే ఆల్రెడీ అండర్లైన్ చేశాను. అండర్లైన్ వరకే చేశాను కానీ ఇది 1వ పాయింట్, ఇది 2వ పాయింట్, ఇది 3వ పాయింట్ అని నేను పాయింట్లు అనేది రాయలా. మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ మెటీరియల్ పెట్టినప్పుడు ఏ లైన్లో ఎంతవరకు ఆన్సర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? మరి అంత ఫుల్గా ఉండదు, చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత 1.2 అన్నారు. ఈ పాయింట్లు ఎక్కడ ఉండే చూసుకోవాలి మీరు. చూడండి ఒకసారి చూడండి. స్పీకర్ స్పీక్స్ 150 WPM వర్డ్ పర్ మినిట్. తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి 1.3 అన్నారు. తర్వాత చూడండి డిఫరెన్స్
డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎంత ఉంది డిఫరెన్స్ బెటర్ దెన్ టూ అంటే ఈజ్ 350 అని అన్నారు. ఓకేనా? ఈ ఒక్కదాన్ని చెప్తూ చూడండి. రీసెర్చ్ అన్న పాయింట్ ఎక్కడ ఉందంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఫస్ట్ లైన్ ఉండిద్ది. ఓకేనా? అది రీసెర్చ్ అని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత 1.1లో హ్యూమన్ మైండ్ ప్రాసెస్ 500 WPM అన్నాడు కదా, ఇది కూడా ఫస్ట్ లైన్లో ఉండిద్దిరా. హ్యూమన్ మైండ్ అని ఉండిద్ది, ప్రాసెస్ వర్డ్స్ 500 పర్ మినిట్ అని ఉండిద్ది అనమాట. కాబట్టి చూడండి, హ్యూమన్ మైండ్ ప్రాసెస్ 500 WPM అన్నాడు కదా, అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ స్పీకర్ స్పీక్స్ 150 WPM అన్నాడు, అది మనకి సెకండ్ లైన్ నుండి చూసుకోండి. స్పీకర్ స్పీక్స్ 150 వర్డ్స్ ఏ మినిట్ అని ఉండిద్ది, చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ 350 అన్నాడు, మరి అక్కడ ఒకసారి చూసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎట్ అన్నాడు అక్కడ, ఆ ఎట్ అన్న వర్డ్ చిన్న వర్డ్ తీసేస్తే సరిపోయేది. ఓకేనా? ఎట్ ద టూ ఈజ్ 350 అని రాసుకోవాలి. ఓకేనా? నేను అండర్లైన్ చేశాను, మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్లన్నీ కూడాను మనకుండి. గుడ్ లిజనింగ్ అన్నారు చూసారా, గుడ్ లిజనింగ్ అని కదా హెడ్డింగ్ పెట్టాను చూసారా, అది ఎక్కడ ఉందంటారా మనకి థర్డ్ పారాగ్రాఫ్లో స్టార్టింగ్ లైన్లో ఉంటుంది. ఓకేనా? గుడ్ లిజనింగ్ అనేది అక్కడే కాదు, ఇంకా రెండు మూడు చోట్ల కూడా గుడ్ లిజనింగ్ అనేది ఉంటా ఉంటుంది. కాబట్టి హెడ్డింగ్ కష్టం కాలేదు మనకి. ఈ పాయింట్స్ కూడా ఉన్నాయి, అన్నీ కూడాను బుక్లోనే ఉన్నాయి. కాబట్టి బుక్లో ఉన్న ప్రకారం మనం చూసుకుంటే సరిపోయిద్ది. ఓకేనా? అందువల్ల ఏమైందంటే మనకి ఇంటర్మీడియట్లో మనకు కష్టంగా అనిపించదు అనమాట నోట్ మేకింగ్. డిగ్రీలో అయితే మరలా కష్టంగా ఉంటుందిరా. తర్వాత చూడండి, రెండో పాయింట్ చూడండి. ఏ గుడ్ స్పీకర్ బ్రాకెట్లో ఇంకో వాబ్లి పెట్టారు, గుడ్ COMM UN అని అంటే కమ్యూనికేషన్ అని అర్థంరా, గుర్తుపెట్టుకోండి. అలానే LISTNG అన్నాడు, అంటే అర్థం ఏంటంటే లెజనింగ్ అని అర్థం అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మీరు గుడ్ కమ్యూనికేషన్ ఫుల్గా రాసినా పర్వాలేదు, లెజనింగ్ ఫుల్గా రాసినా పర్వాలేదు, లేదా బుక్లో ఎలా ఇచ్చాడు కాబట్టి మేము అలానే రాస్తామంటే మీరు అలానే కూడా రాసుకోవచ్చురా. ఇప్పుడు చూడండి, 2.1 అన్నాడు. చూడండి నెక్స్ట్ ఏమన్నారంటే, మస్ట్ రీటైన్ అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్. ఓకేనా? ఆడియన్స్ చూడండి, మస్ట్ రీటైన్ అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్. మరి ఒక గుడ్ స్పీకర్కి ఏముండాలి, గుడ్ క్వాలిటీ ఏంటంటే అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్. ఆడియన్స్ని మరి ఇతను మాట వినేటట్లుగా చేసుకోవాలి. తర్వాత స్టాప్ నాట్ టు లెట్ మైండ్ వ్యాండర్. అంటే ఒకలా అలా చేయలేదనుకుంటారు ఏమైంది చూడండి, స్టాప్ నాట్ టు లెట్ ద మైండ్ వ్యాండర్. వ్యాండర్ అంటే తిరుగుతూ ఉండదు, ఓహల్లో తిరుగుతూ ఉండద్ది, అలాగా చేయనీయకుండా చెయ్యాలి ఒక గుడ్ స్పీకరు అని అంటున్నారు. తర్వాత నెక్స్ట్ ఏమన్నారంటే మనకి మస్ట్ బీ ఏ గుడ్ లిజనర్. ఓకేనా? మస్ట్ బీ ఏ గుడ్ లిజనర్, ఖచ్చితంగా నువ్వు ఉండాలి ఒక గుడ్ లిజనర్ అయి ఉండాలి. ఓకేనా? ఈ పాయింట్స్ కనుక చూసుకుంటే మీకు ఎక్కడ ఉంటాయనంటే మనకి అదే పారాగ్రాఫ్లో ఉండడం జరిగింది. ఓకేనా? మరి ఒకసారి జనరల్గా చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ దానికి చెప్పాను, ఇంకెందుకు టైం ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ అని కూడాను ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. ఏ లైన్లో ఏ లైన్లో ఉంటాయి అనేది చవట్లేదు ఇప్పుడు. ఓకేనా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అది సెకండ్ పాయింట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మరి థర్డ్ పాయింట్ కూడా ఉంది ఇందులో. మరి థర్డ్ పాయింట్ ఏంటంటే లిజనింగ్ ఇంకా అబ్లిక్ వెచ్చి పెట్టారు, రిక్వైర్మెంట్ ఆఫ్ లిజనింగ్ ఆర్ లిజనింగ్ స్కిల్స్. ఓకేనా? లిజనింగ్ స్కిల్స్ గుర్తుపెట్టుకోండి, లిజనింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ లిజనింగ్, లిజనింగ్ స్కిల్స్. ఈ మూడు హెడ్డింగ్ పెట్టాలా, మేము మూడు పెట్టలే ఉన్నాం అనుకోండి, ఒకటే పెట్టండి లిజనింగ్ స్కిల్స్ అనేది పెడితే సరిపోయిద్ది. ఓకేనా? అది కనపడుతుందని చూడండి, లిజనింగ్ స్కిల్స్ అనేది కనపడుతుందా కనపడతలేదా? ఇక్కడ వరకు కనపడుతుందా లిజనింగ్ అనే వరకు? తర్వాత సరే అలా అయితే ఇక్కడ రాస్తాను లిజనింగ్ స్కిల్స్ అని. లిజనింగ్ స్కిల్స్
ఓకేనా? లిజనింగ్ కానీ, రిక్వైర్మెంట్ ఆఫ్ లిజనింగ్ కానీ, అలానే లిజనింగ్ స్కిల్స్ కానీ, మూడు ఏదైనా ఒకటి హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇందులో 3.1 అన్నారా, అందులో హియరింగ్ విత్ అటెన్షన్, ఓకేనా? హియరింగ్ విత్ అటెన్షన్. మరి మీ దగ్గర ఈ బుక్స్ కనుక ఉంటే కనుక, ఇది మెటీరియల్స్ కనుక మీ దగ్గర ఉంటే, మీరు చూసినప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ చేసి అక్కడ నెంబర్ కూడా వేసేసుకోండి ఒకేసారి, ఓకేనా? ప్రాసెస్ మీ దగ్గర కనుక మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఉంటే ఎక్కడెక్కడ ఏ లైన్లో ఉందో గుర్తుపెట్టుకుని, ఓకేనా? 3.1 అన్నాం కదా, 3.1 అనేసి గుర్తుపెట్టుకోండి ఒకేసారి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చింది. లేదు మేము తర్వాత చేసుకుంటాము అని అనుకుంటే కనుక మీ ఇష్టం, మీరు తర్వాత చేసుకున్నా కానీ ఓకే. తర్వాత చూడండి నెక్స్ట్ ఏమన్నారండి, సెకండ్ పాయింట్ బీయింగ్ అబ్జర్వెంట్. మరి ఎలా ఉండాలి మనం అని అంటే, హీరింగ్ విత్ అటెన్షన్, వినేటప్పుడు ఎలా ఉండాలి, చాలా కాన్సన్ట్రేషన్తో వినాలి. బీయింగ్ అబ్జర్వెంట్, మరి అబ్జర్వ్ కూడా మనం చేస్తూ ఉండాలి అని అంటున్నారు. తర్వాత మేకింగ్ ఇంటర్రప్ట్స్ అన్నారు. తర్వాత నెక్స్ట్ 3.4లో కాన్సన్ట్రేషన్, ఓకే? నీ ఓట్స్ అన్ని పారాగ్రాఫ్లోనే ఉన్నాయి. తర్వాత 3.5లో పార్టిసిపేషన్, ఓకేనా? చూడండి ఒకసారి, హియరింగ్ విత్ అటెన్షన్ అన్నారు, ఓకేనా? అన్నీ ఉంటాయి, బీయింగ్ అబ్జర్వెంట్, మేకింగ్ ఇంటర్ప్రెట్స్, కాన్సన్ట్రేషన్, పార్టిసిపేషన్. అంటే ముందు వెనక ముందు ఉండొచ్చేమో కానీ మొత్తం మీద ఆన్సర్లు ఉంటాయి, ఓకేనా? ఈ పాయింట్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మెటీరియల్లో గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకెప్పుడైనా కానీ ఎలా ఇచ్చినా మీకు ఈజీ అవుతుంది, ఓకేనా? ఇది ఈ థర్డ్ పాయింట్. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ 4th పాయింట్ చూడండి ఒకసారి. 4th పాయింట్ ఏమంటున్నారంటే మనకి, ఏ గుడ్ లిజనర్ ఆబ్లిక్, తర్వాత గుడ్ లిజనింగ్ యాన్ ఆర్ట్ అన్నారా, యాన్ ఆర్ట్ అని ట్రైట్స్ ఆఫ్ గుడ్ లిజనింగ్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, ఓకేనా? మరి ఇందులో మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా? ఆ పాయింట్స్ రాస్తాను ఒకసారి చూడండి. చూడండి ఇందులో మనకి 1st పాయింట్ 4.1లోరా, గెట్స్ మచ్ మోర్ ఫ్రమ్ స్పీకర్. చెప్పేవాళ్ళకంటే కూడాను అవి వినేవాళ్ళకి ఎక్కువ ఆ పవర్ అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ నోస్ హౌ టు ప్రాంప్ట్ అండ్ పర్షువేడ్, మోటివేట్ చేస్తారు అలానే కన్విన్స్ కూడాను చేస్తారన్నారు. నెక్స్ట్ పుట్స్ స్పీకర్ ఎట్ ఈజ్. నెక్స్ట్ హెల్ప్స్ హిమ్ ఆర్టికులేట్. తర్వాత 4.5లో ఫెసిలిటేట్స్ స్పీకర్ టు కన్వే థాట్స్ అని అన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఈజ్ అన్నది చూస్తారు. ఈజ్ అంటే ఏంటి అని అంటే ఫెసిలిటీ అని అర్థం. ఇక్కడ చూడండి, గెట్స్ మచ్ మోర్ ఫ్రమ్ స్పీకర్, స్పీకర్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటారు. నోస్ హౌ టు ప్రాంప్ట్ అండ్ పర్షేడ్, మోటివేషన్ చేస్తారు అలానే కన్విన్స్ కూడా చేస్తారు. పుట్ స్పీకర్ ఎట్ ఈజ్, అంటే ఈజ్ అంటే ఏం చెప్పాము మీకు అంటే ఫెసిలిటీ అనమాట, వినే ఫెసిలిటీ కల్పిస్తూ ఉంటారు. హెల్ప్స్ హిమ్ ఆర్టికులేట్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ఫెసిలిటేట్ స్పీకర్ టు కన్వే థాట్స్, మరి యొక్క ఆలోచనలు కూడా వీళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు అని 4th పాయింట్లో చెప్పడం జరిగింది. హెడ్డింగ్ ఏమో గుడ్ లిజనర్ అన్నారు, అంతవరకు పెట్టుకుంటే సరిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఉంది, ఆ లాస్ట్ పాయింట్ కూడాను రాస్తే మనకి ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఆ లాస్ట్ పాయింట్ చూడండి, 5th పాయింట్ ఎఫెక్టివ్ లిజనింగ్
మళ్ళీ దీనికి బ్యారియర్స్ అన్నారా, బ్యారియర్స్ అంటే మరి ప్రాబ్లమ్స్ లేదా అడ్డంకులు అనుకోని చెప్పొచ్చు. బ్యారియర్స్ టు గుడ్ లిజనింగ్, బ్యారియర్స్ టు గుడ్ లిజనింగ్, బ్యారియర్స్ టు గుడ్ లిజనింగ్. ఓకే, ఇది హెడ్డింగ్గా పెట్టారు. ఇందులో నెక్స్ట్ 5.1 చూడండి, బ్యారియర్స్. మరి పిహెచ్వై అన్నాడు. పిహెచ్వై అంటే ఏంటంటే మనకి ఆ ఫిజికల్ అని గుర్తుపెట్టుకోవాలి. పిఎస్వై అంటేనేమో సైకలాజికల్ అని గుర్తుపెట్టుకో. అడ్డంకులు ఉంటాయన్నమాట, ఫిజికల్గా ఉంటే సైకలాజికల్ కూడాను కొన్ని అడ్డంకులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇందులో లిజనింగ్ వినడంలోనే అడ్డంకులు అన్నమాట ఇవి. తర్వాత చూడండి నెక్స్ట్ ఫిజికల్ అన్నారు. ఫిజికల్ చిన్న డాష్ పెట్టారా. హిండరెన్స్ టు హియరింగ్. హిండరెన్స్ అంటే ఏం చెప్పుకున్నామంటే మరి అబ్స్ట్రక్షన్ చెప్పుకున్నాం. ఫిజికల్ హిండరెన్స్ టు హియరింగ్, వినడానికి కూడా ఒక్కోసారి మరి మన హెల్త్ కండిషన్ కనుక బాగాపోతే మనం వినగలుగుతామని అంటే వినలేమన్నమాట. తర్వాత పిఎస్వై అన్నాడు. పిఎస్వై అంటే సైకలాజికల్ కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్ప్రిటేషన్స్ తర్వాత అండన్నారు, ఇలాగ ఇచ్చారు అండని. ఓకేనా, ఇవాల్యుయేషన్. ఓకేనా, సైకలాజికల్గా ఏంటి, ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మరి ఇంతవరకే మరి 5 పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా, మరి తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని ఇంకా చాలా 13 ఉన్నాయని చెప్పాం కదా, మరి వాటిని ఒకసారి చూద్దాం. కాకపోతే ఏంటంటే మీకు ఇందులో మీకు పెద్దగా సమస్య ఏమి లేదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా ఉంది. మీరేం చేయాలి, జస్ట్ ఏ లైన్లో ఏదో ఆన్సర్ ఉంది, ఏ లైన్లో ఉందని చెక్ చేసుకోండి చాలు. ఓకేనా, ఓకే, మరి ఈ క్లాస్లో ఇంతవరకు చూసాం, మరి నెక్స్ట్ క్లాస్లో ఇంకా వేరే దాంతో కలుద్దాం. ఓకే.